పొద్దున్నే చేయలే పరిశోధనలు చేస్తున్నావు? ఏమైంది చేయను కానీ పురుగ్గాను బట్టి నేను చూస్తున్నా. ఏది నాగరాజు చేలో చేరు బాగుంది, నా చేరు పురుగు ఎక్కువగా బట్టి ఇబ్బందిగా ఉంది. ఏం వాడుతున్నావు మందులు? ఏమని నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా, దానివల్ల మనకి పురుగు కంట్రోల్ అవుతుంది. మీరేమో రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడుతున్నారు, వాటి వల్ల నేల తేడా వచ్చి మీకు పురుగు కంట్రోల్ అవ్వట్లేదు. నాకు నేల బాగుంది, ప్రకృతి వ్యవసాయం చేసిన దాని నుంచి ఖర్చు తగ్గుతుంది, అంతా బాగుంది. పురుగు అనేది నా చేలో లేదు. మీరు రసాయనిక ఎరువులు మందు వేస్తారు, 10 బస్తాలు మందు వేసాము, దిగుబడి బాగుంటలేదు. మీ ప్రకృతి వ్యవసాయంలో మరి ఏ వాడో? ప్రకృతి వ్యవసాయంలో జీవన శరీంద్రాలు అని ఉన్నాయండి, వాటి వల్ల ఏమవుతుందంటే మనకి ఖర్చు తగ్గుతుంది, తెగుళ్ళు పురుగులు అన్ని కంట్రోల్ అవుతున్నాయి. వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది, దిగుబడి బాగా వస్తుంది. జీవన శిలేంద్రాలు తయారు చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి నా మొక్కజొన్న చేతికి పెట్టిన పురుక్కి జీవన శిలేంద్రాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తే నేను కూడా తయారు చేసుకుంటా. శిలేంద్రాల గురించి తెలుసుకోవడానికి మన పక్క గ్రామంలో ల్యాబ్ ఉంది, అక్కడికి వెళ్ళి చేసుకొని కట్టుకున్నారు. కానీ అయితే మరి నడి కూడా తీసుకెళ్ళు. సరే నడివి అయితే కూర్చోండి నాగరాజ్ గారు, కూర్చోండి. ఏ నాగరాజ్ గారు ఎలా వచ్చారు? ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి, రసాయనిక ఎరువుల వల్ల పురుగులు మందులు ఎన్ని వాడినా తగ్గట్లేదండి, దాని గురించి సలహా ఇస్తారని మీ దగ్గర తీసుకొచ్చాను. రాజుగారు ఏ పంటలు వేసారు? మొక్కజొన్న పచ్చట్టు కూడా పెట్టాం సార్, అందులో పురుగు బాధ బాగా ఎక్కువగా ఉండటంలో రసాయనిక ఎరువులు పురుగు మందులు పెట్టి కొంచెం బాగా ఆసుపత్రిగా ఇబ్బందిగా ఉందండి, అది కంట్రోల్ అవుతలేదు. నాగరాజు మా సరిహద్దు అయితే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఈ మందులు చెప్తున్నారో అన్నీ మీకు చూపుతాము, మీరు కూడా వాడదు కానీ అంటే వచ్చామండి. మొక్కజొన్నలో కూడా రావటం లేదు మీ కుటుంబందులకి. పచ్చట్టము అంచులంట ఎర్రం గొత్తం అవి ఇబ్బందులు కొన్ని మందులు పడతాం కానీ కంట్రోల్ లేవండి. పెట్టుబడి బాగా విపరీతంగా ఖర్చు పెడతాము, మాకు కొంచెం ఇబ్బంది అయ్యి మీతో సలహా తీసుకునేవని ఇక్కడికి వచ్చానండి. రాజుగారు బాగా వచ్చారు. ఇప్పుడు ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల పురుగులు కూడా వాటికి సంబంధించి రెసిస్టెన్స్ పెంచుకుని అవి తగ్గకుండానే ఎక్కువగా రైతుని నష్టపరుస్తున్నాయి, ఖర్చు కూడా బాగా పెంచుతున్నాయి. మన రైతులందరూ కూడా మన ప్రాంతంలో నాగరాజు గారు ఇంకా మనకు 40-50 మంది రైతులు మన గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వారు చక్కగా జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఎరువుల రూపంలో వాడుకుని పంటను బాగా తీస్తున్నారు. అదేవిధంగా ఈ పురుగులు తెగుళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని జీవ నియంత్రకాలైనటువంటివి మనకి రావడం కూడా జరిగింది. ఎన్ఐపిహెచ్ఎం అనేటువంటి ఒక సంస్థ మనకి హైదరాబాద్లో ఉంది, వారు ఆ సైంటిస్టులు మనకి రిలీజ్ చేసినటువంటి ఈ జీవ నియంత్రకాలను కూడా వాడి చక్కగా మన చుట్టుపక్కల రైతులు వాడి ఈ పురుగులను కానీ తెగులను కానీ చక్కగా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఖర్చు తక్కువ, మంచి ఫలితాలు కూడా వస్తాయి. జీవ నియంత్రణ గురించి మాకు కూడా తెలియపరిస్తే అవి మేము కూడా అమలు చేసి మా వ్యవసాయం మీద వృద్ధి పొందామని ఆస్తే మీ దగ్గరికి వచ్చాను. మనకి హైదరాబాద్లోని ఎన్ఐపిహెచ్ఎం అనేటువంటి సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అనే సంస్థ వారు మనకి జీవ నియంత్రకాన్ని ఈ మదర్ కల్చర్ని రైతులకు ఇచ్చి రైతు స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి, ఏ పురుగులకి ఏ తెగుళ్ళు
వాళ్ళకి ఏ విధంగా వాడాలనేటువంటి చక్కని ట్రైనింగ్ తోటి మనకి ఇవ్వడం జరిగింది. నేను మీకు ఈ నియంత్రకాలు ఈ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను. మీరు ఆ విధంగా తయారు చేసుకుని వాడినట్లయితే ఖర్చు తక్కువతోటి మీ పురుగుల్ని తెగుల్ని చక్కగా అరికట్టవచ్చు. వాటిలో వివరాలు మాకు తెలియపరచండి. ఇప్పుడు మనం చూసినట్లయితే వెట్టి చెల్లిన లకాని అనేటువంటిది జీవ నియంత్రకారణిది. ఇది మనకి తెలుపు నుంచి కొద్దిగా లైట్ గ్రీన్ కలర్లో ఉండేటువంటి పదార్థం. ఎన్నో కోటాను కోట్ల ఈ వెట్టి చెల్లిన లకాని జాతికి చెందినటువంటి జీవులు ఉన్నటువంటి మదర్ కల్చర్. ఈ కల్చర్ని మనము తక్కువ ఉష్ణోగ్రతలో రెఫ్రిజరేటర్లో ఫ్రిడ్జ్లో మనం నిర్వహించినట్లయితే అవసరం మేరకు మనకు ఎప్పుడు అవసరం అప్పుడు తీసుకుని కావలసిన పరిమాణంలో మనం తయారు చేసుకుంటాం. ఈ వెట్టి చెల్లిన లకాని అనేటువంటిది మన మొక్కజొన్నలో కానివ్వండి అసంపించు పురుగుల మీద దాడి చేసి వాటిని పూర్తిగా సమూలంగా అరికట్టి మీ పంటను రక్షిస్తుంది. దీన్ని తయారు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే మనకి ఒక ప్లాస్టిక్ ట్రే, ప్లాస్టిక్ ట్రే ఒకటి మనకు కావాలి. తర్వాత ఒక కవర్ కావాలి. ఈ ప్లాస్టిక్ ట్రే ఒకటి, కవర్ ఒకటి. ఈ కవర్ దీని మీద మూసి పెట్టడానికి ఒక ప్లాస్టిక్ బెండ్ లాంటిది, రిబ్బన్ బెండ్ లాంటిది ఒకటి. మనకి ఈ మూడు వస్తువులు కావాలి. కొద్దిగా వేడి నీటిలో మైదాని జిగురు పదార్థాన్ని తయారు చేసుకుని మైదాతో అది తీసుకుని వచ్చి ఈ ట్రేలో చక్కగా దీనికి వెట్టి సిలియం అనేటువంటిది పేరు రాసుకుని నవీకరణ చేసుకుని దీన్ని ఏ వేరే జీవనియంత్రకాలు వాడకుండా ప్రత్యేకంగా ఈ వెట్టి సిలియంకి మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఒకసారి స్పిరిట్ తోడు శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం ఏదైతే మైదాని బాగా మరగబెట్టి మనం తయారు చేసుకున్నామో ఆ మైదాని కొద్దిగా దీంట్లో పోసి ఈ యొక్క ట్రేని శుభ్రంగా నలువైపులా పలచని పొర వచ్చేటట్టు మనం వేసుకుంటాం. అది మనకి ఈ కల్చర్ పెరగడానికి మీడియాగా ఉపయోగపడుతుంది. అప్పుడు మనం ఏదైతే పలచని పొర చేసుకున్నామో ఈ వెట్టి సిల్లిన లకాని అనేటువంటి ఈ జీవనియంత్రకారిని మదర్ కల్చర్లో ఉంచి ఒక నాలుగు చుక్కలు మనం ఈ ట్రేలో వేసుకుని ఆ నాలుగు చుక్కలు నలుమూలలకి వెళ్ళేలాగా మనం ఒక్కసారి ట్రేని ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే చేసుకున్న తర్వాత మనకి ఈ పాలీ కవర్ని దీనికి ఈ విధంగా తొడిగి ఈ విధంగా మనం ఈ కవర్ని తొడిగేస్తాం. తొడిగిన తర్వాత దీనికి ఒక చక్కని రబ్బర్ బెల్ట్ వేసుకుని దీని తర్వాత ఏ విధమైనటువంటి గాలి ప్రసరణ లేకుండా దీన్ని తొడుక్కుని దీన్ని చీకటి గదిలో రూమ్ టెంపరేచర్స్ ఉండేటువంటి చోట ఒక్క వారం రోజులు చీకటి గదిలో మనం పెట్టినట్లయితే ఈ కల్చర్ అంతా కూడా మనం వేసింది ఫుల్గా మల్టిప్లై అవుతుంది, బాగా పెరుగుతుంది. ఒక కనుమ నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు అట్లా ఒక కోటాను కోట్ల జీవులు ఇవన్నీ కూడా ఈ మీడియా మీద బాగా డెవలప్ అవుతుంది. వారం రోజులు మనము ఏదైతే మనం తయారు చేసుకున్నామో వారం రోజుల తర్వాత దీన్నంతా కూడా మన డిస్టిల్ వాటర్ ఒక రెండు లీటర్లు వేసి దీన్నంతా కూడా ప్రోగు చేసుకుని డిజాల్వ్ చేసుకుని దాన్ని ఒక బాటిల్లో తీసుకుంటాం. అప్పుడు రెండు లీటర్లు మదర్ కల్చర్ అవుతుంది. ఆ రెండు లీటర్ని మనం ఒక 20 లీటర్ల డిస్టిల్ వాటర్లో మనం కలుపుకున్నట్లయితే 20 లీటర్ల ఈ కల్చర్ మనకు తయారవుతుంది. దాన్ని మనం పొలంలో ఉపయోగించడానికి రెడీగా మనకి 20 లీటర్లు మనం తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్న తర్వాత మనకి ఏదైతే మొక్కజొన్నలో వచ్చేటువంటి ఈ మూగు పురుగు కానివ్వండి, అరటిలో వచ్చే మొదటి దశలో వచ్చేటువంటి లద్దె పురుగులు కానివ్వండి, వీటిని కంట్రోల్ చేసుకోవడానికి వెట్టి సిల్లం లకానేటటువంటి మందుని మనం ఏదైతే 20 లీటర్లు తయారు చేసుకున్నామో దాన్ని 1 లీటర్ 100 లీటర్ నీటిలో కలిపి మనం పంటలో పిచికారీ చేసుకోవాలి. ఆ విధంగా మనకి 20 ఎకరాలకి మనం ఒకసారి తయారు చేసుకున్నది మనకి 20 ఎకరాలకు వస్తుంది అన్నమాట. ఇది రెండోది డవేరియా బాసియానా. ఇది బాగా రసం పీల్చు పురుగుల మీద
దీన్ని వాడినట్లయితే బాగా కంట్రోల్ వస్తుంది. రసం పీల్చి పురుగు బాగా అరగడుతుంది. పిండి నల్లి కానివ్వండి, దోమ కానివ్వండి, తర్వాత మిరప మీద వచ్చేటువంటి ముడతకు సంబంధించినటువంటి ట్రిప్స్ కానివ్వండి, మైట్స్ కానివ్వండి, తర్వాత మన ఊర్లో వచ్చేటువంటి దోమ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా ఈ బవేరియా బాసియాన్ అనేటువంటిది చక్కని నియంత్రకంగా ఉపయోగపడి ఆ వ్యాధి రాకుండా ఆ యొక్క రసం పీల్చే పురుగుల మీద బాగా ఇది పనిచేస్తుంది. అదే రకంగా మూడోది మనం చూసినట్లయితే ఈ మెటరైజిన్ అరిసిఫోలియా, మెటరైజిన్ అరిసిఫోలియా అనేది కూడా ఇది ఒక ఫంగల్ జాతికి సంబంధించినటువంటి జీవ నియంత్రకారిణి. దీన్ని కూడా అటు రసం పీల్చే పురుగులు, ఇటు కొంతమేరకు మచ్చ తెగుల్ని, కొంతమేరకు ఈ యొక్క పెద్ద పురుగులు కూడా ఇది మూడు రకాలుగా కూడా బాగా ఉపయోగపడి ఆ యొక్క తెగుళ్ళని నియంత్రించడంలో ఇది బాగా సహాయపడుతుంది. దీని తయారీ విధానం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లయితే ఆ ట్రీలో కల్చర్ని మనం తయారు చేసుకుని 20 లీటర్ల మదర్ కల్చర్ తయారు చేసుకుని 100 లీటర్లకు 1 లీటర్ చెప్పిన మనం ఈ యొక్క స్ప్రే ఫ్లూయిడ్ని తయారు చేసుకుని 1 ఎకరానికి మనం వాడతామన్నమాట. ఇక నాలుగోది చూసినట్లయితే ట్రైకోడెర్మా విరిడే అనేటువంటి జీవశిలాంధ్రిని మచ్చ తెగుళ్ళు, కుళ్ళు తెగుళ్ళు, మనకి కాండం మీద కానివ్వండి, వేరుకుళ్ళు కానివ్వండి, కాండం కుళ్ళు కానివ్వండి, అదే రకంగా ఆకుల మీద వచ్చేటువంటి బ్లాస్ట్ లాంటి తెగుళ్ళని ఇది బాగా, బూజు తెగుళ్ళని బాగా అరికడుతుంది. దీన్ని కూడా మనం ఇదే రకంగా మన ట్రేల్లో కల్చర్ చేసుకుని దాన్ని 20 లీటర్ల మదర్ కల్చర్ తయారు చేసుకుని దాన్ని 100 లీటర్లకు 1 లీటర్ వాడి మనం తెగుళ్ళని కంట్రోల్ చేసుకుంటానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అది తయారు చేసుకున్నది ఎన్ని రోజులు మాకు ఉపయోగపడుతుందంటారు? ఈ మదర్ కల్చర్ని ఏదైతే కంట్రోల్ టెంపరేచర్లో మనం దాచుకుంటున్నామో దీన్ని మనం ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. ఈ మదర్ కల్చర్ నుంచి మనం తయారు చేసుకున్నటువంటి కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక 48 గంటల్లో మన పంటల మీద పిచికారీ చేసుకోవాలి. లేనట్లయితే వాతావరణంలో కానీ ఉండేటువంటి కంటామినేషన్కి ఆ కల్చర్ పాడయ్యి మనకి ఏదైతే పురుగు మీద మనం స్ప్రే చేస్తామో సరిగ్గా నియంత్రణ ఉండదు. అందుచేత మనం ఒక 48 గంటల్లో మనం తయారు చేసుకున్నది పంట మీద పిచికారీ చేసుకున్నట్లయితే చక్కని కంట్రోల్ వస్తుంది. ఇన్ని విషయాలు తెలియదర్శనంతో మా వ్యవసాయం మీద ఉపయోగపరుచుకుని మరో 1 రోజుల్లో మళ్ళీ వచ్చినట్టు వెళ్తారు. మాకు మా వరం గారికి ఎన్ని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. Thank you.